క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని అమూల్యమైనటువంటి దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. కృపాసత్య సనుడా, ఘనమైన మీ నామాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, మరి ఒక మారు మీ మాటలు వినేటువంటి ఇంత గొప్ప భాగ్యాన్ని అల్పులమైనటువంటి మాకు మీరు దయచేశారు. ఆనాడు తండ్రి ప్రభువా, నాయనా సముద్రము దరిన ప్రభువా తండ్రి, మీరు నిల్చుండి మాట్లాడుతున్నటువంటి సమయంలో చేపలు పట్టేవారు అనేక మంది మీ మాటలు విన్నారు తండ్రి ప్రభువా. మీ మాటల ద్వారా వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగారు. నిజమే ప్రభువా, మీ మాటలు విన్నవారు దీవించబడతారు. ప్రియ తండ్రి, ఈ సమయంలో అటువంటి మధురమైన మాటలు మీరు మాతో మాట్లాడమని కోరుతూ ఉన్నాం. మీ దాసుండైనటువంటి నాతో కూడా మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. మీ నామాన్ని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కొనియాడుతూ, మహిమపరుస్తున్నాం ప్రభువా. సహాయించిన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయా, వర్తమానందరూ ప్రజలు అనేక మంది జీవితాల్లో కార్యం చేయమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. రండి, మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆది కాండము 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయవల్ల నేను ఒక మనిషిని సంపాదించుకొని చున్నానయ్యను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీను చూచి నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల సంతోషముగా నుండువు గదా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. గమనించండి, కయ్యూని జీవితంలోంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని, వర్తమానాన్ని మీకు అందించాలని పరిశుద్ధాత్మ దేవుని చేత నేను ప్రేరేపించబడి ఈ వర్తమానం అందించాలని ఇష్టపడుతున్నాను. గమనించండి, ఈ వాక్య భాగాలు మనం చూస్తే కొంతమంది జీవితాల్లో వారు బయటపడలేరు, కానీ కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉన్నప్పుడు వారి కడుపులో, వారి అంతరంగంలో, వారి హృదయంలో చాలా దాగి ఉంటాయి. బయటకు మాత్రం ఇవి పడవు, కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు, వారి కోపము కట్టలు తెగినప్పుడు నోటి ద్వారా మాటలు రావు, కానీ వారి ఫేస్ రీడింగ్ అంతా కూడా, వారి ముఖం అంతా కూడా వారి కడుపులో బాధ చెప్పేసింది. మన కడుపులో ఏమున్నాయో మన ముఖంలో నుంచి బయటపడేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డ, వారి నోటితో చెప్పలేరు, కానీ వారి ముఖాన్ని చూస్తూ ఉండగా అర్థమైపోయింది వారికి ఏదో తక్కువైంది, వారికి ఏదో కష్టమైంది, వారి కడుపులో ఏదో బాధ ఉంది, అందుకే ఆ ముఖంలో కవళికలన్నీ మారిపోయినాయని చెప్పి చాలా తేలిగ్గా మనం గుర్తుపట్టవచ్చు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, గమనించండి, మనం నోరు తెరిచి మన బాధ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన ముఖాన్ని చూసినప్పుడు మన అంతరంగంలో మనం ఏమై ఉన్నాం కూడా కొన్నిసార్లు ఈ ముఖము తెలియపరిచిద్దంట. పిల్లలు గమనించండి, ఇక్కడ ప్రశ్నిస్తున్నది ప్రభు అయినటువంటి దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే, కయీనుని ప్రశ్నిస్తూ ఇలాగంటూ ఉన్నాడు, నీకు కోపమేలా అంటూ ఉన్నాడు. ఆ మాటతో ప్రభువు వారు ఆపలేదు, కానీ అంటూ ఉన్నాడు, నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అంటున్నాడు. వాక్యం విన్న ప్రియా దేవుని బిడ్డ, బాగా గమనించండి, ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు నీ ఇంటి వారిని బట్టి నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావేమో, తోడబుట్టినటువంటి నీ అన్నను బట్టో, అక్కను బట్టో, తమ్ముడిని బట్టో, లేదంటే చెల్లిని బట్టో, కొన్నిసార్లు నీ తల్లి గురించి, లేదంటే నీ తండ్రి గురించి నీ ముఖాన్ని చిన్నబుచ్చుకున్నావేమో. ఈ వర్తమానం వింటున్నటువంటి మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం విన్న ప్రియా దేవుని బిడ్డ,
ప్రభువు తెలియపరుస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:4 అంటున్నాడు, ఆనందించండి, మరలా చెప్పుదు నువ్వు ఆనందించండి అని ప్రభువు చెప్పాడు. ఈనాడు దేవుని పిల్లలు అనేటువంటి మనము ఎప్పుడు ఆనందించేటువంటి ఆధిక్యత మనకిచ్చినా కానీ, ఎప్పుడు సంతోషించేటువంటి ఒక రక్షణకరమైనటువంటి జీవితాన్ని ప్రభువు మనకిచ్చినా కానీ, ఆ సంతోషాన్ని పొందుకోలేక అందుకోలేక చాలామంది కూడా దూరపరుచుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, ఆ సంతోషానికి బదులుగా ముఖం చిన్నబుచ్చుకునేవారు లేకపోలేదు మన మధ్యలో. పిల్లలు గమనించండి, కొంతమందికి పాడటానికి పాట ఇవ్వకపోయినా కానీ ముఖం చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. సమయం ఎక్కువైపోతూ ఉండదు, కొన్నిసార్లు అందరు పాడితే సమయం సరిపోదు. మీరు గమనించండి, దేవుని వాక్యం వినడానికి సమయాన్ని పాటించడం కానీ, వారికి ఏదైనా కానీ ఇవ్వవలసినటువంటి విషయాలు ఇవ్వలేకపోతే, లేదంటే వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, వారికి ఇవ్వాల్సిన ఘనత, వారికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యత వారికి ఇవ్వనప్పుడు, కొన్నిసార్లు వారికి దొరకనప్పుడు, వారు కోరుకున్నది వారు అందుకోలేనప్పుడు, వెంటనే వారి ముఖ కవళికలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా అటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కయూని జీవితంలో ఉన్నాయండి. లేవు అంటానికి అవకాశం లేదు, కయూని జీవితంలో ఉన్నాయి. కయ్యును కూడా చూడండి, దేవుని వాక్యాన్ని గమనిస్తే దేవుడు అడుగుతున్నాడు, మాకు ఎందుకు అట్టబెట్టుకున్నా అంటున్నాడు దేవుడు. నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు సంతోషంగా ఉండేవాడు కదా, అట్టబెట్టుకోవాల్సినంత కర్మ ఏముంది నీకు, అంత అవసరం ఎందుకు వచ్చింది, నీ ముఖం చూడు అట్టగుందని ప్రభు అంటూ ఉన్నాడు. బహుశా నా సహోదరి సహోదరుడా, ప్రభు నీతో అలాగ అంటున్నాడు ఒకసారి ఆలోచింది. కొన్నిసార్లు అంటూ ఉంటారు కొంతమంది తల్లులు నా చదువుతూ ఉంటారు, అయ్యా మేము చాలా సంతోషంగా ఉన్న సమయంలో, చాలా ఆనందంగా ఉన్న సమయంలో ఇదిగో మా కుమారుడు లేదంటే మా కుమార్తె ఏదో ఒక విధంగా మాకు బాధ కలగజేసిద్ది, ఏదో తనలో తానే ఫీల్ అయిపోయి ముఖం చిన్నపరుచుకునిద్ది, ఇక ఆ అమ్మాయిని బట్టి ఆ బాబుని బట్టి మేమందరం కూడా వేదన పడుతూ ఉంటాం అని చెప్పేసి ఆ తల్లి ఏదంటే ఆ తండ్రిని సాక్ష్యం చెబుతూ ఉంటారు. నీ గురించి వారి సంతోషాన్ని కూడా నీవు పోగొడుతూ ఉన్నావు. నువ్వు ఒక పక్క సంతోషాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు, ఆ దేవుడిచ్చిన ఆనందాన్ని పోగొట్టుకుంటూ ఉన్నావు, అలాగే నీ ప్రక్కనున్న వారి సంతోషాన్ని కూడా నీవు తరిమివేసేదానివిగా కనిపిస్తూ ఉన్నావు, తరిమివేసేవాడివిగా కనిపిస్తున్నావు. గమనించండి, నీ వల్ల అనేక మంది ఆనందపడుతూ ఉన్నారా, సంతోషపడుతున్నారా, లేదంటే నీ వల్ల అనేక మంది దుఃఖపడుతూ ఉన్నారా? పిల్లలు గమనించండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవునికి చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే హేబెలు దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించాడండి. హయ్యూను తమ్ముడైనటువంటి హేబెలు దేవునికి ఇష్టమైన అర్పణ, దేవునికి నచ్చినటువంటి అర్పణ, దేవుడికి నచ్చినటువంటి ఆరాధన హేబెలు చేయగలిగాడు. అయితే ఆ సంతోషంతో ఉన్నటువంటి దేవుడు చూడక చూడక కయ్యూను ముఖం చూసినప్పుడు ముఖం ఎంత పెట్టుకున్నాడు, చిన్నబుచ్చుకున్నాడు. హేబెలు చూసినటువంటి దేవుడు చాలా సంతోషపడి ఒక్కసారిగా కయ్యూను చూసినప్పుడు చాలా దుఃఖపడుతున్నాడు, ఈ ముఖం ఎందుకు ఇలా ఉంది అంటున్నాడు. వాక్యం విన్న ప్రియా సహోదరి కొన్నిసార్లు ఆలోచించి ఆ ముఖం చిన్నబోచుకున్నప్పుడు, ముఖం లేదంటే తక్కువ చేసుకున్నప్పుడు, ఏదో బాధ ఉన్నప్పుడు వారిది ఒక ఫోటో తీయాలి భలేగుండిది. ఆ ఫోటో తీసి ఆ గోడకు తగిలిస్తే అర్థమైపోయింది వాళ్ళ ముఖం ఎలా గుండితో. వాళ్ళు చూసి వాళ్ళు అనుకుంటారు, ఇంత దరిద్రపు ముఖం అన్నది అనుకుంటూ ఉంటారు. పేరా దేవుడు అంటూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు, ముఖం చిన్నపుచ్చుకున్న సమయంలో దేవుడు అంటున్నాడు, నువ్వు సంతోషించమని కదా నేను చెబుతూ ఉంది, నువ్వు ఆనందించమని కదా, నువ్వు మంచి పనులు చేయవు, నీకు కోపం ఎక్కువ, నీకు తొందర ఎక్కువ, నీకంటే నీ తమ్ముడిని బాగా మంచిగా దీవిస్తే ఆశీర్వదిస్తే నీవు ఓర్వలేని వాడివి, నేను నీ తమ్ముని కంటే నిన్ను కూడా దీవిద్దామని ఆలోచన చేస్తూ ఉంటే నీవు సరైనటువంటి జీవితాన్ని జీవించలేని వాడివి, నీ తమ్ముడిని ఆశీర్వదిస్తే నీ కోపం ఎక్కువ. పిల్లలు గమనించండి, అలాంటి వారు ఎవరైనా మన మధ్యలో ఉంటే మీ మనసులు మార్చుకోమని ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక్క సందర్భాన్ని చెప్పి దేవుని వాక్యాన్ని మీకు అందించాలని పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడుతూ ఉన్నాను. పిల్లలు గమనించండి, ఒకనొక రోజు ఏది తక్కువైనా కానీ ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఒకడు ఉన్నాడు. వాడికి ఏది తక్కువైనా, ఏది జరగకపోయినా, ఏది కష్టమైనా, ఏది భారమైనా అనుకునేది ఆ రోజు జరగకపోతే ముఖం చిన్నబుచ్చుకుంటూ ఉంటాడు. వాడి మీద వాడికే కొన్నిసార్లు కోపం, వాడి మీద వాడికే కొన్నిసార్లు వేదన, చీ నా బతికేందుకు అంటూ ఉంటాడు, నా జీవితం ఎందుకు అంటూ ఉంటాడు, నన్ను ఎందుకు గన్నావు అంటూ ఉంటాడు, వాళ్ళ నాన్ని లేదంటే వాళ్ళ అన్నదమ్ముల్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. అట్లా అంటాడు, ఉద్యోగం కోసం వెళ్ళాడు ఒకసారి, ఉద్యోగం సంపాదించడానికి వాడు ఉన్నటువంటి ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చాడు. ఉద్యోగానికి సంబంధించినటువంటి చదువులన్నీ కూడా చదివాడు, వాడు సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకొని సిద్ధపరచుకున్నాడు, చక్కగా సిటీకి వచ్చేసాడు పల్లెటూరు నుంచి.
ఇక రోజు ఆ సిటీలో ఇల్లు అద్దె తీసుకొని ఉద్యోగం దొరికే వరకు కూడా ప్రతిరోజు ఉదయకాల సమయంలోనే ఎన్ని రకాల ఆఫీసులు ఉన్నాయో, తన ఉద్యోగం చేయడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో, వాటన్నిటి విషయంలో చాలా కష్టపడుతూ వెళ్తూ ఉండేవాడు. ఏదైనా బాధ అయిపోతే అనేవాడు, నేను పొద్దున్నే దాని ముఖం చూసాను అందుకే ఇట్ అయిపోయింది, ఇడి ముఖం చూసాను ఇట్ అయిపోయింది అని చెప్పి అక్కడికక్కడ చిన్నపరుచుకునేవాడు. పిల్లలు గమనించండి, అయితే ఆ యవనసుడు ఉదయకాల సమయంలోనే 6 గంటలకల్లా చక్కగా ఉదయకాల సమయంలో సిద్ధపడేవాడు, 4-5 గంటలకు లేచేవాడు, రెడీ అయ్యేవాడు, చక్కగా టక్కు చేసుకునేవాడు, మంచి ఇస్త్రీ బట్టలు వేసుకునేవాడు, ఫైల్ తీసుకునేవాడు, లెఫ్ట్ రైట్ అనుకుంటూ చక్కగా ఉద్యోగ వేట కోసం వెళ్ళేవాడు అండి యవనస్తుడు. అయితే తనకి ఏదైనా కుక్కెదురొచ్చినా, నక్కెదురొచ్చినా, పిల్లు ఎదురొచ్చినా, ఏదైనా మనుషులు ఎదురొచ్చినా, ఇంకెవరు ఎదురొచ్చినా కానీ ఆ వాడు తిరిగి ఇంటికి వచ్చేదాకా గొరుగుతూనే ఉంటాడు. ఈ 10 మంది పోయేటప్పుడు ఎవరు ఎదురు రాకూడదు, ఎవరు ముఖం చూడకూడదు, ఏ కుక్క ఎదురు రాకూడదు, ఏ పిల్లు ఎదురు రాకూడదు. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు అలాగ ఉంటున్నావా, నా సహోదరుడా, నీ క్రీస్తుని కలిగి అలాంటి అనుభవాలు నువ్వు ఉంటున్నావా, నీ మనస్సును మార్చుకో. ఈ యవనస్తుడైతే ఎవరు ఎదురొచ్చినా కానీ తిట్టుకుంటూ ఉండేవాడు. ఈ ఉదయకాల సమయంలో అతను వెళ్తూ ఉన్నాడు, పాపం ఆ ఇంటికి వెళ్ళిన ముసలమాన్ చాలా నిండు వృద్ధాప్యం ఉంది, ఆమెకి తెల్లవారుజామున లేచి శుభ్రంగా ఇల్లంతా తుడిచి కడిగి వాకిలంతా కూడా ఊడ్చి ఇంటిని శుభ్రపరుచుకునే అలవాటు ఆమెకుంది. 6 గంటలకు ఇంటి పని అంతా పూర్తి చేసుకున్నది. ఒకరోజు యవనస్తుడు బయటకు వస్తూ ఉన్నాడు, అంటున్నాడు, బా ఈ ముసలి దగ్గర వచ్చింది కదా, నాకు ఈరోజు ఇంకేం జరిగింది పని అనుకుంటున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. అలా 2-3 రోజులు జరిగింది. ఒకరోజు అనుకుంటున్నాడు, ఈ ముసలాం లెగవకముందే రాకముందే నేను ముందుగా లేచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. ఆ రోజు ఆమె లెగవటం కొద్దిగా కష్టమైంది, ముందుగా లేచి వెళ్ళిపోతున్నాడు. ఆమె అప్పుడే నిద్ర లేచి వీడి ముఖం తీసింది. సరే వీడి దోమను వీడు వెళ్ళిపోయాడు, ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంది. తిరిగి పగలంతా కూడా ఉద్యోగ వేట కోసం వెళ్ళాడు, అన్ని పనులు చూసుకుంటూ ఉన్నాడు. పనులు ముగించి కూడా సాయంత్రానికి తిరిగి వస్తున్నాడు ఇంటికండి, ఎక్కడ ఉపయోగం లేదు. ఈరోజు ముసలిదాని ముఖం చూడకపోయినా కానీ నాకు ఉద్యోగం రాలేదే అని చెప్పి అనుకుంటున్నాడు. తీరా పగలంతా తిరిగి ఊళ్ళంతా తిరిగి చివరికి ఇంటికి వచ్చేసరికి అతడు ఉన్నటువంటి ఇంటి ముందు పెద్ద టెంట్ వేస్తుంది. ఏంటి మా ఇంటి ముందు టెంట్ వేస్తుంది, పొద్దున ఏమి లేదే, ఎటువంటి ఫంక్షన్ కూడా లేదు, నిన్నంతా కూడా మౌనంగా ఉన్నారు అందరూ, ఈరోజు టెంట్ వేస్తుందని చెప్పి దగ్గరికి వెళ్ళి వస్తే ఆ ముసలమ్మ చనిపోయి ఉందండి ఆ టెంట్ కింద. పాపం ఆమెని ఆ మంచం మీద పనుకోబెట్టారు, అందరూ బాధపడుతున్నారు, చెప్పి ఆమె గురించి మంచి చెప్పుకుంటూ ఉన్నారు. ఎవరో చనిపోయిందని చెప్పి యవనస్తుడు దగ్గరికి వెళ్ళి చూశాడంట, ముసలమ్మ చనిపోయింది. తీరా ఆ ముఖంలో ముఖం పెట్టి చూశాడంట, ముసలాం లోపల మనసులో ఇలా అనుకుంటుందేమో, పనికిమాలు కూడా నీ ముఖం చూశాను కాబట్టి ఈరోజు నేను మంచం ఎక్కాల్సి వచ్చింది, ఇదిగో మట్టి చేసేటువంటి సమయం ఆసనమైంది నాకు. కొంతమంది అంటూ ఉంటారండి, ఏది తక్కువైనా ఎదుటోళ్ళని, పక్కనోళ్ళని, ఇంటోళ్ళని, తల్లిని, తండ్రిని, తోడబుట్టినోళ్ళని రకరకాలుగా దుర్భాషలు ఆడేవాళ్ళు ఉన్నారు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళేదో నీతివంతులని, వీరేదో మంచివారని, వీరు యథార్థవంతులని వీరి గురించి వీరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, పక్కన వారి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారు దేవుని పిల్లల్లో ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా ఉన్నారా? కయ్యూని జీవితానికి వచ్చేసరికి చూడండి, ఏది తక్కువైనా సరే, ఏది ఇబ్బంది అయినా సరే తన మనసులో తను ఊహించుకునేవాడు, ముఖం అంతా కూడా నల్లగా పెట్టేసుకునేవాడు, చాలా తక్కువైన బాధపడేవాడు. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ఉపయోగం లేని జీవితాలు అనేక మంది నాటి జీవిస్తూ ఉన్నారు. ఇంత దేవుని వాక్యం వింటూ, ఇంత ప్రార్థన జీవితం కలిగి జీవిస్తూ, జీవం కలిగిన దేవుని సంఘంలో విలువైనటువంటి మంచి సమృద్ధి కలిగినటువంటి సంఘములు వారు జీవిస్తూ, ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసులుగా వారు నడిపించబడుతూ, ఇంకా ఈ నామకార్థపు భక్తి జీవితాన్ని కలిగి జీవిస్తున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నీ ముఖంలో ఎప్పుడు సంతోషం ఉండదా, నీ ముఖంలో ఎప్పుడు ఆనందం ఉండదా, నీ ముఖంలో ఎప్పుడు ఉత్సాహం ఉండదా, ఎప్పుడు చూసిన ముఖం చిన్నపుచ్చుకుంటూ ఉంటావు అని చెప్పేసి దేవుడు కయ్యూనికి హెచ్చరిక ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియా దేవుని బిడ్డ, హేబెలు ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు, ఎందుకంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం హేబెలుకి తెలుసు, దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించడం హేబెలుకి తెలుసు. కయ్యూనికి ఇష్టమైన జీవితం జీవించడం తెలియదు, ఇష్టమైన అర్పణ దేవునికి ఇవ్వటం తెలియదు, దేవుని మీద ఆడవటం మాత్రం బాగా తెలుసు. మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు లేదంటే పనులు, మన ఇంట్లో మనవంతు బాధ్యతలు చేయవలసినవి చాలా ఉన్నాయి, అవి చేయటం కొంతమందికి తెలియదు. కానీ ఇంట్లో కూర్చొని సోఫా మీద కూర్చొని లేదంటే మంచం మీద కూర్చొని విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నీవు నీ ఇంట్లో కలిగి ఉన్న బాధ్యతని నీవు నమ్మకంగా చేయగలుగుతున్నావా? ఎదుటి వారిని విమర్శించేటువంటి స్థితిలో ఉంటున్నావా? ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు.
గమనించండి, చూడండి బైబిల్లో మరి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. ఆయన బయలుదేరి మార్గము పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునకుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకే అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటుందని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది. చూశారా, యేసయ్య మనిషిని చూస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి అనేకమైన ఆజ్ఞలు పాటిస్తున్నాడట. అయితే పరిశీలించి ప్రభు చూడగా, గమనించండి, ఆ వ్యక్తి జీవితంలో ఒక కొదువు కనిపిస్తుంది. ప్రభు చదువుతున్నాడు, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అందుకు అతడు, మిగుల ఆస్తిని గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాను. గమనించండి, ఇక్కడ రెండో వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి జీవితాన్ని మనం చూస్తే, ప్రియా దేవుని బిడ్డ, చూడండి, దేవుని సన్నిధికి వచ్చే అలవాటు ఇతనికి ఉంది. దేవుని వాక్యాన్ని వినేటువంటి అలవాటు ఉంది, దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి అలవాటు ఉంది, దేవుని పరిచర్య చేసేటువంటి మంచి సద్గుణం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి, బాల్యము నుంచే అతడు దేవుని చిత్తానుసారంగా నడిపించబడేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, అన్నిటిలో నేను బెటర్ అన్నట్టుగా ప్రభువారికి తెలియపరుస్తూ ఉన్నాడు. తెలియపరుస్తూ నీ నిత్య జీవానికి వారసిన వాళ్ళు ఇంకేం చేయాలి? చూడు ప్రభు, నన్ను సరిగ్గా చూడు ఆయన, నన్ను గమనించయ్యా, నువ్వు చెప్పిన అన్నీ పాటిస్తున్నాను, నేను బాలుడు కొనేటువంటి దినాల నుంచే నేను అన్నీ పాటిస్తున్నాను, ఇంకేమైనా నాలో బలహీనతలు ఉన్నాయా, అని చెప్పి ఒకటికి పదే సార్లు ఆ మాట అంటూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఇక దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిక ఆలస్యం చేయలేదు, కానీ అంటున్నాడు, నీకు అన్ని లక్షణాలు కూడా 99 లక్షణాలు మంచివి ఉన్నాయి, అయితే ఒక్కటి కొద్దిగా బ్యాలెన్స్ తప్పింది, ఆ బ్యాలెన్స్ సరి చేసుకోగలిగితే చాలు. అడుగుతారు కొంతమంది, ప్రభువా, నా జీవితాన్ని సరిచేయి, నా బ్రతుకును సరిచేయి, నా మాటను సరిచేయి, నా ఆలోచన సరిచేయి, నా చూపును సరిచేయి ప్రభువా, అయ్యా నా మనస్సును సరిచేయి ప్రభువా, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు సరిచేయి అని చెప్పి ప్రభుని అడిగేవారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు సరి చేసుకోమని చెబితే ఏ రోజు కూడా బాగు చేసుకోరు. సరి చేసుకోమని ప్రభు చెబితే సరి చేసుకోవడానికి ఇష్టపడరు. ఇంకా ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ సరిలేని జీవితాలతో వారి జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, అదేంటంటే నీకు ధనం ఎక్కువ ఉంది, నీవు మిగులు ఆస్తి గలవాడివి, నీ ధనాన్ని అమ్మేసి నీకు సరిపోయినంత మటుకు ఉంచుకొని నన్ను వెంబడించు, పేదలకు ఇచ్చేసే ధనాన్ని అన్నప్పుడు అతను మిగులు ఆస్తి గలవాడు కాబట్టి, అంటే ఎక్కువగా సంపాదించి ఉన్నాడు, దాన్ని ఇచ్చేటువంటి మనసు లేనివాడు, ప్రభు చెప్పినటువంటి మాటను సరి చేసుకోలేనివాడు కాబట్టి దుఃఖపడుతూ వెళ్ళిపోయాడంటండి. దేవుని సన్నిధిలో గమనించండి, అప్పటిదాకా అప్పటి వరకు ఉన్నాడు, కానీ తనకు రావాల్సినటువంటి వార్నింగ్ కాల్, తనకు రావాల్సినటువంటి ఆ గద్దెంపు, తనకు రావాల్సినటువంటి ఆ హెచ్చరిక ఎప్పుడైతే ఆ వ్యక్తికి వచ్చిందో దేవుని దగ్గర నుంచి, ఆ మరుక్షణంలోనే ఇక అడ్రస్ కూడా కనిపించడు అక్కడ. కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డ, కొంతమంది కయ్యూళ్ళలాగా ఇంటి వారి మీద ఏడ్చేవారు ఉన్నారు, ముఖం చిన్నపరుచుకునే వారు ఉన్నారు. కొంతమంది ఇదిగో ఈ ధనవంతుడిలాగా దేవుని సంఘములో అనేకమైన పరిచర్యలు చేస్తూ ఉంటారు, దేవుని పరిచర్యలో నమ్మకంగా కొనసాగుతూ ఉంటారు. కానీ దేవుడు ఏదైనా నీ జీవితాన్ని సరి చేసుకోమని ఒక్క మాట చెబితే చాలు, ఇంకా వాళ్ళు ఆ సంఘానికి రారు, ఆ పరిచర్యకి రారు, ఆ లేదంటే ఆ దేవుని సన్నిధికి రారు, దేవుని సన్నిధికి కనిపించలేనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉంటారండి. ప్రియా దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న ప్రియా, నా సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ ఇద్దరు వ్యక్తుల్లో ఎలాగ నీవు ఉన్నావు? హేబెలు దేవుని సంతోష పెట్టేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. హేబెలు కయ్యను దేవుని సంతోష పెట్టడు, సరే ఇంటి వారిని కూడా సంతోష పెట్టే జీవితం కయ్యనుకు లేదండి. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్న క్రొత్త నిబంధనలో ఈ ధనవంతుడు ఎప్పటికప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు, ఇంకా ఏదైనా ఉంటే చూడు ప్రభువనాలు అంటూ ఉంటాడు. దేవుడు చూసి చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకు. ఈనాడు దేవుని సన్నిధికి వచ్చి వారు కలిగి ఉన్నది బలహీనత విడిచిపెట్టని వారు అనేక మంది ఉంటున్నారండి. వారు చేస్తున్న పొరపాట్లు విడిచిపెట్టలేని జీవితాన్ని కలిగిన వారు అనేక మంది ఉంటున్నారు. ప్రభువుని హెచ్చరిస్తే, ప్రభువుని అడుగుతూ ఉంటే, నీ బలహీనత వైపు ప్రభు అనేక సార్లు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు గద్దెంపు కలిగి ఉంటున్నావా?
హెచ్చరిక కలిగి ఉంటున్నావా? దేవునికి భయపడుతూ ఉన్నావా? దేవునికి దేవుని ఎడల నమ్మకంగా జీవిస్తున్నావా? గమనించండి, ఇతరంట ఇక ఉండలేకపోయాడంటండి. అయ్యో నేనంట నా డబ్బునంట అమ్మేసేయాల, నా ఆస్తులను అమ్మేసేయాలంట, వాము ఆస్తులు నేను బ్రతకలేను అని చెప్పేసి దేవుని సన్నిధిలో అయినా సరే ఉండకపోయినా పర్లేదు కానీ నా ఆస్తి లేకపోతే నేను ఉండలే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కొంతమంది దేవుని సన్నిధికి రావడానికైనా ఆగిపోతారు కానీ వారు చేసే పొరపాట్లు విడిచిపెట్టరండి. ఏనాడు కూడా వాటిని సరి చేసుకోవడానికి ముందుకు రాలేరండి. వాక్యం విన్నప్పుడు ఆ దేవుని మీద ప్రభువు మాట్లాడుతూ ఉండగా గద్దెంపుకు లోబడేవారు ధన్యులు, గద్దెంపునికి లోబడేవారు ధన్యులని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, మనం చూడవలసింది మనుషుల ముఖాలు కాదు కానీ దేవుని ముఖం చూడాలి. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాట నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 90వ కీర్తన 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డ, దైవజనుడైనటువంటి మోషే ఈ యొక్క కీర్తనను రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. 90వ కీర్తన హెడ్లైన్లో పైన ఉంది, దైవజుడైనటువంటి మోషే చేసిన ప్రార్థన. మోషే ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనకి మోషే గురించి సమృద్ధిగా దేవుని వాక్యం రాయబడింది. గమనించండి, ఆది కాండం, నిర్గమా కాండం, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో మనం గమనిస్తే మోషే జీవితం గురించి, ధర్మశాస్త్రంలో మోషే ఆ దేవుని ఆజ్ఞలు ఏ విధంగా స్వీకరించాడో గమనించారా? ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి కానాను వరకు కూడా నమ్మకంగా తీసుకుని వెళ్ళాడు. దేవుడు కొన్నిసార్లు అంటూ ఉన్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే చాలా సాత్వికుడు అంటూ ఉన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటూ ఉన్నాడు. పిల్లరా, అటువంటి మోషే దేవుడు చాలాసార్లు చూసి మోషేలు ఎటువంటి లోపాలు లేవని ఇస్రాయేల్కి సాక్ష్యం చెప్పాడు దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో. కానీ మోషే జీవితం, అటువంటి మోషే భక్తుడు అంటాడు, అయ్యా నేను ఇంత గొప్ప సేవ చేసినా కానీ, ఇంత పరిచర్య చేసినా కానీ, ఇదిగో చరిత్రకు సంబంధించిన అనేకమైన విషయాలు ఇస్రాయేల్కి బోధించినా కానీ, అరణ్యంలో 40 సంవత్సరాల వారిని నడిపించినప్పటికి కూడా నాయన, ఇంత యథార్థం ఉన్నప్పటికి కూడా నీవు మాట్లాడుతున్న సమయంలో ఆ సీనాయి కొండ మీద నీ స్వరం విన్నా కానీ ప్రభువా, ఇంత భక్తుడైనా కానీ తండ్రి, నీ ముఖం వైపు చూసినప్పుడు నా రహస్య పాపాలన్నీ కనిపిస్తున్నాయ్యా అంటుంది. ఎంత గొప్ప భక్తుడండి. భక్తి పరులు లేదంటే భక్తులు సహితం చెప్పేటువంటి మాట తెలుసా? నేను నీతిమంతుడని చెప్పట్లేదు, నేను గొప్ప ప్రార్థన పరుడని చెప్పట్లేదు, నేను విశ్వాస వీరుడని చెప్పట్లేదు. వారి గురించి వారు సాక్ష్యం ఏం చెబుతున్నారు తెలుసా? అయ్యా మేము మా వైపు చూసినంతసేపు బాగానే ఉంది కానీ ఎప్పుడైతే మీ ముఖాన్ని మేము చూస్తామో, మీ దర్శనాన్ని మేము చూస్తామో, మీ వైపు మేము చూస్తామో, ఆ మరుక్షణంలోనే మా బలహీనతలన్నీ కనిపిస్తూ ఉన్నాయి అంటున్నాడు మోషే. ఎంత గొప్ప సాక్ష్యం అండి. వాక్యం వింటున్న ప్రియా దేవుని, ఈనాడు మన వైపు మనం చూసుకోం, మన పొరపాట్లు మనం చూసుకోం, ఎదుటి వారిని అనేక మందిని కూడా వారి లోపాలు ఎత్తి చూపిస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డ, ఒక్కసారి మనం దేవుని వైపు చూస్తే మన లోపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం చూడాల్సింది దేవుని ముఖాన్ని. దేవుని ముఖాన్ని చూసినప్పుడు మన రహస్య పాపములన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. యెషయా భక్తుడు ఎప్పుడైతే దర్శనం చూశాడో, దర్శనంలో దేవుని స్వరూపాన్ని చూశాడో, ఆ మరుక్షణంలో అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం నుంచి ఇక దేవుని వాక్యం రాయబడింది, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను నశించితిని అంటూ ఉన్నాడు. చూసారా, దేవుని ముఖాన్ని చూసినటువంటి అందరికీ కూడా మరి బలహీనతలు కనిపిస్తూ ఉంటే యథార్థంగా ఒప్పుకుంటున్నారు, సాష్టాంగపడుతూ ఉన్నారు, మమ్మల్ని క్షమించండి నాయన అని చెప్పి ప్రభుని అడుగుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, ఏనాడైనా కానీ నీవు అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో అడగగలుగుతున్నావా? చూడండి, ఇక్కడ కయ్యూను చూస్తే కయ్యూను బలహీనతలు కనిపించట్లేదు కానీ ఏదైనా తక్కువైతే, తన కడుపులో ఏదైనా బాధ ఉంటే అది ముఖంలోంచి బయటపడింది. మనం చూడవలసింది మనుషుల ముఖం కాదు కానీ దేవుని ముఖాన్ని చూడాలి. మరొక మాట నేను మీకు చదివినిపిస్తాను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రమును, మనమందరమును ముసుకులేని ముఖములతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువుకు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు, మహిమలో నుండి అధిక మహిమలోనికి మనం వెళ్ళాలి.
దేవుని సారూప్యాన్ని మనం చూపించాలి. మన ముఖమును చూసిన వారందరూ కూడా దేవునిని చూసినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. వాక్యం ఏంట ప్రియ, దేవుని బిడ్డ, రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందినటువంటి నీవు, దేవుని సన్నిధిలో విశ్వాసకుంటున్నటువంటి నీవు, నీ రూపం మార్చబడాలి. యేసయ్య రూపం నీలో కనిపించాలి. నిన్ను చూసిన వారందరూ కూడా దేవుని ముఖదర్శనాన్ని చూడాలి. అటువంటి ఆనందం. కొంతమంది ముఖాలన్నీ కూడా దేవదతల ముఖాల వల్లే కళకళలాడుతూ ఉంటాయి. అనేక మంది కూడా దేవుని పిల్లలుగా కనిపిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డ, మరి నీ ముఖం ఎలాగుంది ఒకసారి ఆలోచించి. సంతోషంగా ఉందా? ఆనందంగా ఉందా? లేక నాలోంచి మరొక మాట నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం. భోజనమునకు శాఖాధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకు ఇప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపము. పిమ్ముట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుల ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడ జరిపింపము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన తరువాత పిమ్ముట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దానియేలు ముఖం. పిల్లరా, దానియేలు స్నేహితులు షడ్రక్ మెషక్ అబేదెనగో అనేవారు, వారి ముఖాలన్నీ కూడా ఎలాగున్నాయంటే, లోక సంబంధులు జీవించి వారి ముఖాల కంటే కూడా వీరి ముఖాలు కళకళలాడుతూ ఉన్నాయంట, సౌందర్యంగా ఉన్నాయంట. ప్రార్థనా పరుల ముఖాలు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. వారి ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు ఉండాలి. ప్రభు అటువంటి ముఖము మనకిచ్చాడు, అటువంటి సంతోషాన్ని మనకిచ్చాడు. నువ్వు ప్రార్థన పరులవై ఉండి, దేవుని బిడ్డవై ఉండి ఇంకా చింతపడుతుంటే నీ మనసును మార్చుకోమని ప్రభు చూస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, దైవజన నేను మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కయ్యూను ముఖం వల్లే మన ముఖాలు వద్దు, ధనవంతుడి ముఖం వల్లే మన ముఖాలు వద్దు, దానియేలు ముఖం వల్లే ప్రకాశించినట్టుగా మన ముఖములు ప్రకాశించాలని ప్రభు కోరుతున్నాడు. తలలో వంచని మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభు మీకు వందనాలు. ఈ సమయంలో మీ వాక్యాన్ని విన్నాను తండ్రి. కయ్యూను ముఖం, కయ్యూను ముఖాన్ని చూసినప్పుడు ఆయన, అయ్యా మీ కోపం వచ్చింది ప్రభువా, చాలా బాధపడ్డారు, సరి చేసుకోమని కయ్యూనికి చెప్పారు. ఆ ధనవంతుడు కూడా తండ్రి సరి చేసుకోమని చెప్తే పారిపోయాడు ప్రభువా. కానీ దానియేలు ముఖం ఒక కాంతితో, కళతో, సౌందర్యంగా కనిపించింది నాయన. ఈనాడు మీ వాక్యాన్ని వింటున్న అనేక మంది బిడ్డల జీవితాల్లో ఇటు కార్యం చేయండి. వారి ముఖములు కళగాను సౌందర్యముగాను దేవదతల స్వరూపాన్ని కలిగిన వారుగా వారి ముఖాలు కనిపించినట్లుగా వారి జీవితంలో ఆనందాన్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు పిల్లరా, ఈ యొక్క అమూల్యమైనటువంటి కార్యక్రమాన్ని అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా అందించిన వారు మా ప్రియ సహోదరుడు చావలి భిక్షాలరావు గారు, వారు సతీమణి రౌణమ్మ గారు. వారు చిన్నకోండపాడు ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని మనకి అందించారు, ఈ కార్యక్రమాన్ని బలపరిచారు. వారి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అని తండ్రి, ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో మీ దాస్తున్నాను భిక్షాలరావు గారి కొరకు, అలాగే నాయన ప్రత్యేకించి నాయన వారి సతీమణి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రుణము కొరకు ప్రార్థన సహాయం చేయండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డల ముగ్గురు కొరకే కుమార్తెలు, ఇరువురిని కుమారుని మీరు దర్శించమని కోరుతున్నాను. శామ్యులు ప్రభువా మీరు బహుగా దీవించమని కోరుతున్నాను, సహాయం చేయండి. ఎంతైతే వెచ్చించిన ఆయన ఈ పరిచర్యకు సహకరించారో అంతకు నూరంతల దీవెన దాయిచ్యమని కోరుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కొత్త కాలనీ 11వ లైన్, చిలకలూరిపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక్క ఫోన్ నంబర్ 8712141923.